ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. తాజాగా మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కాకినాడ, రాజమండ్రిలో కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రిలో 72 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కాకినాడలో కరోనా సోకిన వ్యక్తి ఢిల్లీలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నాడని, అతనికి టెస్టులో పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తాజా 2 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖాళీ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఈరోజు తాజాగా కాకినాడకి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే రాజమండ్రిలో 72 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఏపీలో మొత్తంగా 23 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే కాకినాడ 29 ఏళ్ల వ్యక్తి ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లుగాను అధికారులు గుర్తించారు. దీంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యారు. ఈ కరోనా మహమ్మారి నియంత్రించేందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఈ కరోనా వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్ద చర్యలు చేపడుతుందని చెప్పాలి. శ్రీనివాస్, ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రచార ప్రార్థనలో దానికి సంబంధించిన ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు కావచ్చు, ఏదైనా గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ప్రకాశంలో కానివ్వండి, ఇప్పుడు తాజాగా కాకినాడలో చూసుకున్న పరిస్థితి కూడా, ఈ పాజిటివ్ కేసులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయంటే ఢిల్లీలో జరిగిన ఢిల్లీ కాడ నుంచి దీన్ని లింక్ అప్ ఉంటుంది. ఏదైతే ఢిల్లీలో అసలు ఏం జరిగి ఉండిద్ది అంటారు, ఢిల్లీ నుంచి ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొని ఉంటారు అంటారు? అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్లు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోని విశాఖ జిల్లాలో అయితే మటుకు అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్లు కేసులు నమోదయ్యాయనే చెప్పాలి. అయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విశాఖ జిల్లాలో 6కు చేరుకున్నాయి. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఆయన నుండి కాంట్రాక్ట్ అయిన మరో 2 వ్యక్తులకి వైజాగ్లో పాజిటివ్ కరోనా కేసులు నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6కి చేరుకుందని చెప్పాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 649 మంది కరోనా అనుమానితుల వద్ద శాంపిల్స్ సేకరిస్తే, వారి దగ్గర శాంపిల్స్ సేకరిస్తే అందులో 526 నెగిటివ్ గాను, 23 పాజిటివ్ గాను, ఇంకా 100 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.